ఇక్కడ ఉన్న గెస్ట్ లో అప్పుడు అలా ఇప్పుడు ఇలా చాలా డిఫరెన్స్ ఉంది లైఫ్ లో. లైఫ్ అంటే ఒక సైకిల్, దా కెమెరా పెట్టుకున్నా రెడీ. లైఫ్ అంటే ఒక సైకిల్, సో చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు చాలా సడన్లీ బ్యాడ్ యాంకర్ పొజిషన్. నుంచి బాబాలాగా మాట్లాడుతున్నాడు ఏంటి? నేను బాబా రజనీకాంత్, బిఏ టు ద బిఏ టు ద ఏ టు ది. శివరెడ్డి గారు మీరు చెప్పండి, మీ లైఫ్ లో అప్పుడు అలా ఇప్పుడు ఇలా అలాంటి సిచ్యువేషన్ ఏంటి? నేనైతే ఎప్పుడు అలాగే ఉన్నాను, బట్ నా లైఫ్లో ఎదుర్కొన్నటువంటి అంటే అప్ అండ్ డౌన్స్, అప్పుడు చాలా కష్టాలు, ఇప్పుడు చాలా పర్వాలేదు, మీ అందరి బ్లెస్సింగ్స్, హ్యాపీగానే ఉన్నాను. మర్చిపోలేని సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అప్పుడు అలా ఉన్నాను ఇప్పుడు ఇలా ఉన్నాను. ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో నేను ఫైల్ పట్టుకొని ఫోటోలు పట్టుకొని తిరుగుతూ ఉంటే, అవకాశం కోసం తిరుగుతూ ఉంటే భోజనాలు పెడతా ఉన్నారు, బాగా ఎండలు కొడతా ఉన్నాయి, ఆకలేసింది, నేను కూర్చున్నాను. కూర్చుంటే కొత్త అబ్బాయి వచ్చి కూర్చున్నాడు అనేది అర్థమైపోతుంది, మనోళ్ళు వెంటనే పసిగట్టేస్తారు. సో ఎవరు బాబు అంటే, ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నానండి అంటే, లేదమ్మా తర్వాత కూర్చో, ఇప్పుడు మెయిన్ వాళ్ళకి పెడుతున్నాము అని చెప్పేసి లేపారు. దాని తర్వాత మళ్ళీ కూర్చోడానికి టెన్షన్ అయింది, మళ్ళీ ఇంటికి వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు పర్వాలేదు, నేను తింటూ ఇంకా 10 మందికి పెడుతున్నాను. థ్యాంక్ యూ. అండ్ అప్పుడు అలా అన్నవారు ఇప్పుడు సార్ రండి సార్ ప్లీజ్ సార్ భోజనం చేసి వెళ్ళండి సార్ అన్నట్టారు కదా. నిజంగా పిలుస్తున్నాం అనుకున్నాను, ఏంటో సహజ నటుడు అంటారు నన్నంతా, దీని దరిద్రం. ఏది ఏమైనా శివారెడ్డి గారు నాకు చాలా రోజుల నుంచి పరిచయం. ఒక్క మాటలో చెప్పాలంటే అవును, మీరు రియల్ లైఫ్ లో జీరో నుంచి హీరో అయినటువంటి మనిషి నాకు తెలుసంటే శివారెడ్డి గారు. సూపర్ సూపర్. అవును, ఆయన ఇంతకు ముందు అదే అన్నారు, ఎప్పుడు ఒకేలా ఉన్నా అన్నారు, నాకు అదే అర్థం కాలేదు. అంటే చిన్నప్పుడు కూడా మిసాలు ఉన్నాయా? హౌ క్రేజీ మ్యాన్ గో మే. సార్ నరేష్ గారు, సార్ మీరు చెప్పండి సార్, మీ లైఫ్ లో అప్పుడు అలా ఇప్పుడు ఇలా అలాంటి సిచ్యువేషన్స్ బాగా గుర్తుండిపోయిన సిచ్యువేషన్స్. సార్ ని ఇప్పుడు స్టేజ్ మీద ఇన్వైట్ చేయకపోతే కొట్టేటట్టు ఉన్నారు అభి, జస్ట్ బీ కేర్ఫుల్. ఇప్పుడు ఇలా అప్పుడు అలా, మీరు టైటిల్ ని రివర్స్ చేశారు సార్. నవదీప్ గారు మీరు చెప్పండి, హౌ వాజ్ యువర్ లైఫ్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద మూవీస్? మీరు సినిమాలోకి రాకముందు కాలేజ్కి వెళ్తే కానీ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? కాలేజ్కి వెళ్తే కదా చెప్పేది, నువ్వు చెప్పు. గౌతమ్ ఎస్ఎస్సి అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను? మన ఇద్దరం సేమ్ బ్యాచ్. నువ్వు చెప్పు గౌతమ్ ఎస్ఎస్సి అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను. అంటే గడ్డం పెరిగింది, వయసు వచ్చింది ఇలాంటి కాదు. అప్పుడు ఎంత ఫ్రెండ్లీగా ఉండానో ఇప్పుడు అంత ఫ్రెండ్లీగా ఉన్నారు, అంతకే ఇంత ఈజీగా అప్రోచ్ కాగలుగుతున్నాను మిమ్మల్ని. అండ్ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ వెరీ ప్రౌడ్ టు బీ ఏ ఫ్రెండ్ ఆఫ్ యూర్స్, ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఇప్పుడు అనిత చౌదరి గారు అక్కడ వెనక సీట్లో ఉన్న, అయ్యా ఏరి గ్యాబ్ జంపు అలా. అప్పుడు అలా ఇప్పుడు హీరోయిన్స్ దగ్గర ఇక్కడ ఇద్దరు లేడీస్ ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాం. కెన్ యూ ప్లీజ్ స్టాండప్ వన్ సెకండ్. అందుకే ప్లీజ్ సిట్ డౌన్, కూర్చొని మాట్లాడుకుందాం. యా యు తెలుగు ఫాలోయింగ్ అర్థమైంది నాకు, అందుకే ఆ కలర్ చూడంగానే అర్థమైపోయింది. యా దెన్ హౌ నౌ హౌ సేమ్ టు సేమ్. ఏమర్థమైందని సేమ్ టు సేమ్ అన్నావు ఇప్పుడు చెప్పు నాకు. వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ అండ్ సేమ్ టు సేమ్ సెల్లింగ్ టెలింగ్ హౌ డిడ్ యూ ఫీల్ దెన్ హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఇట్స్ కైండ్ ఆఫ్ సేమ్. ఏ వాట్ స్కూల్ విచ్ స్కూల్ యూ స్టడీడ్ రే? సేక్రెడ్ హార్ట్. ఏ ఊర్లో? వేర్? మ్యాంగ్లోర్. అది దేర్ దట్ టైమ్ మ్యాంగ్లూర్ ఫుల్ కూల్ కూల్, నౌ హాట్ హాట్, అంతే కదా? సేమ్ టు సేమ్ అంట, అదొక్కటి చెప్పింది ఇలా స్కూల్లో. ఎనీవన్ ఎల్స్? ఓకే సేమ్ టు యూ, సేమ్ టు యూ. అన్ని విషెస్ అన్ని హ్యాపీ వినాయక చవితి అన్నప్పుడు సేమ్ టు యూ సేమ్ టు యూ కొట్టి బాగా అలవాటు అయిపోయింది. ఓకే సుధీర్ గారు, సుడిగాలి సుధీర్ మీరు చెప్పండి, రండి నిల్చోండి. యూ గెటప్, గెటప్ సీన్ రాలేదు కానీ గెటప్ అంటున్నాను. చెప్పండి అప్పుడు అలా ఇప్పుడు ఇలా ఎలా ఉంది లైఫ్? నాకు నిజంగా ఏడుపు వస్తుంది. దేనికి? మోషన్లు వచ్చినాయా? అత్త ఏం లేదు, అప్పుడు మా తల్లిదండ్రులు గుండెల్లోనే ఉండేవాడిని, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు అందరూ గుండెల్లో ఉన్నమాట. ఇల్లు లేదా? అంటే అందరినీ అంత నవ్విస్తూ అందరూ అంత ఎంజాయ్ చేస్తుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళ రిసీవింగ్ అని అన్ని చూస్తుంటే లైక్ ఐ ఫీల్ లైక్ అంత ఫ్యామిలీ దగ్గరికి వెళ్తున్నట్టే ఉంటుంది. వాళ్ళు అంత ఈజీగా అప్రోచ్ అవుతారు మనల్ని, భయ్యా అని చెప్పని. సో
ఐ ఫీల్ లైక్ అందరూ గుండెలు పెట్టుకున్నారని అనుకుంటున్నాను. అదే ఇల్లు మన ఫ్యామిలీ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేపించుకున్నావు. నువ్వు కూడా ఉన్నావు అభి అందరూ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అభి. వెల్, లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్, సాంగ్ నంబర్ 5.